హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సీఎం కేసీఆర్ గారు ఒక కీలక నిర్ణయం చేసుకున్నారు. అదేంటంటే, తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, కాలేజెస్ అన్ని కేటగిరీలకు సంబంధించి విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని చెప్పేసి స్వయాన సీఎం కేసీఆర్ గారే చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇలాంటి మరో స్పీడ్ అప్డేట్స్, లైవ్ అప్డేట్స్, బ్రేకింగ్ అప్డేట్స్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా మీరే మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే కొంచెం సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మరెన్నో వీడియోస్ మేము తీసుకోవడానికి తోడ్పడుతుంది అనమాట. నేర్చుకున్న టాపిక్ అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థల ప్రారంభం. తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభించాలని అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యా సంస్థలు ప్రారంభించాలని విద్యాశాఖ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోగా త్వరలో మార్గదర్శకాలు రానున్నాయని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. సో గైస్, మీ అందరికీ స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చినది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి పక్క రాష్ట్రాలు అని తిన్నాం, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. సో మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రకాల విద్యా సంస్థలను, సో ఇక్కడ కింది తరగతి నుంచి పై తరగతి పీజీ వరకు అయితే సో ఓపెన్ చేయబోతున్నారన్న అంశాన్ని అయితే చూసుకోవచ్చు అనమాట. కానీ దీనికి సంబంధించిన మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయలేదు. అంటే 50% మంది విద్యార్థులే ఉంటారా, లేదంటే ఏమైనా షిఫ్ట్ వైజ్గా నిర్వహిస్తారనే అంశాలు అయితే ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో విద్యాపరంగా ఏ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా అది మన ఛానల్లో అప్లోడ్ చేస్తామని అయితే మీరు మర్చిపోవద్దు. సో ఇలాంటి మరెన్నో మీరు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మళ్ళీ మీరు మర్చిపోవద్దు. అండ్ ఈ ఒక లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మీరు మర్చిపోవద్దు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.